వంగవేటి రాధ మా తమ్ముడు మా నియోజకవర్గం గుట్లవల్లేరులో జరిగినటువంటి రంగగారి విగ్రహావిష్కరణకి మేమిద్దరం కలిసి పాల్గొన్నాం. అక్కడ నా సమక్షంలోనే తనకి రెక్కి నిర్వహించారు. నాకు హాని తలపెట్టేటువంటి కార్యక్రమాలు కొంతమంది చేస్తున్నారని చెప్పి మా దృష్టికి తీసుకొచ్చాడు. దాన్ని ముఖ్యమంత్రి గారితో కూడా నేను ఇందాక మాట్లాడడం జరిగింది. ఆయన వెంటనే ఇంటెలిజెన్స్ డీజీకి ఏమి జరిగింది, ఎవరు రెక్కి నిర్వహించారు, ఏం జరిగిందో డీటెయిల్ తీసుకుని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా రాధా గారికి ఇద్దరు గన్మెన్స్ 2+2 గన్మెన్స్ను కూడా పొద్దున్నేకి ప్రొవైడ్ చేయమన్నారు. ప్రభుత్వానికి రాధాకి అతని దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఎక్కడ ఎవరు రెక్కీ చేశారు, అతనికి ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా అవన్నీ మా దృష్టికి కానీ లేకపోతే పోలీసుల దృష్టికి కానీ తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి ప్రతి వ్యక్తిని, ఒక రాధానే కాదు ఏ వ్యక్తికి హాని కలుగుతుందన్నటువంటి భావన ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలి. అదేవిధంగా మరి వంగవేటి మోహన్ రంగ గారు గతంలో శాసనసభ్యుడిగా ఉండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అత్యంత పాశ్వికంగా మరి మరణించినటువంటి సంగతి, ఇలాగే నా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, నన్ను తప్పించడానికి చూస్తున్నారని చెప్పి పట్టించుకోకపోతే నిరాహార దీక్ష చేస్తా అంటే ఆ నిరాహార దీక్షలోనే పాశ్వికంగా ఆనాటి తెలుగుదేశం పార్టీ చంపినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అలా కాదు, ఆయన అనుమానం వ్యక్తం చేశాడో లేదా ఆయన దగ్గర ఆధారాలతో మరి వ్యక్తం చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఎమ్మటే స్పందించి ఎమ్మటే తెల్లారపాటికి ఇద్దరు గన్మెన్స్ 2+2 గన్మెన్స్ని రాధాకి ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ కానీ పోలీసు కానీ తన దగ్గర ఉన్నటువంటి సమాచారం తీసుకోండి, మీరు కూడా దాన్ని పూర్తిగా ఆధారాలు సేకరించి ఏం జరిగింది ఏంటి నాకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఎవరైనా సరే రెక్కి నిర్వహించడం కానీ అతని మీద రాధా మీద ఏమన్నా భౌతికంగా దాడులు చేయాలని కనుక నిర్ణయించుకుంటే అవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఈ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు, చాలా కఠిన చర్యలు ఉంటాయి. సార్, మీకు స్నేహితుడు సన్నిహితుడు వంగవేటి రాధా, ఆయన కష్ట సుఖాల్లో మీరు పాలు పంచుకుంటారు, ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు? నేనంటే నిన్న ఎక్కువ మాట్లాడలేదు. గుడివాడ నియోజకవర్గంలో రంగగారి విగ్రహావిష్కరణ తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఏలూరుకి ఇంకా దాటి వెళ్ళాలి, అక్కడ ఇంకా విగ్రహాలకు 2-3 విగ్రహావిష్కరణలు చేయాలన్నారు. అది అయిపోయి నాకు ఎమ్మటే బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది. నేను ఫోన్లో మాట్లాడాను, ఎమ్మటే నాకు వచ్చినటువంటి తను చెప్పినటువంటి సమాచారం ప్రకారం నేను ముఖ్యమంత్రి గారికి కూడా మొత్తం చెప్పాను. చెప్పిన ఎమ్మటే ఇద్దరు గన్మెన్స్ని అదేవిధంగా ఏం జరిగింది ఏంటి మొత్తం ఎంక్వైరీ చేసి ఆయన రిపోర్ట్ కూడా ఇమ్మని చెప్పారు. ఎటువంటి రాధాబాబుకి మా ప్రభుత్వంలో ఎటువంటి హాని కూడా జరగకుండా మేము చర్యలు తీసుకుంటాం, రాధాబాబు కూడా తగు జాగ్రత్తల్లో ఉండాలని చెప్పి అతనికి ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నా మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మాకు కానీ తెలియజేస్తే రెక్టిఫై చేస్తాం. సార్, నిన్న నుంచి పొలిటికల్ సర్కిల్లో ఒక ప్రచారం జరుగుతుంది, మళ్ళీ రాధాని పార్టీలో తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది అనేది ఒక చర్చ జరుగుతుంది, ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు ఇక్కడ రాధాని రాజకీయాల్లో మేమేమి వానమాలు నేర్పి చేయబట్టుకుని నడిపించేటువంటి వ్యక్తులు కాదు. మాకు వంగవీటి మోహన్ రంగ గారంటే రాధాకి ఏ రకం తండ్రి, ఆయనతో పాటు మాకు కూడా మొట్టమొదటి నుంచి ఆయనకి అభిమానిగా, ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, రంగగారి పేరు మీద జరిగేటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా నేను మొదటి నుంచి పాల్గొన్నటువంటి వ్యక్తిని. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు పాల్గొన్నా, వైఎస్ఆర్సీపీలోకి వచ్చినప్పుడు పాల్గొంటున్నాను, ఈరోజు కూడా పాల్గొంటున్నా. నిన్న వంగవీటి మోహన్ రంగ గారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని మా గుడ్లవల్లేరు మండలంలో ఒక విగ్రహం ఏర్పాటు చేశారు గ్రామస్తులు, దానికి రాధాబాబుని నన్ను కూడా ఆహ్వానించారు. అక్కడ ఆ విగ్రహావిష్కరణ ఆ కార్యక్రమాల గురించే మాట్లాడుకున్నాం, కానీ తన్ని మా పార్టీలో గ్రామాన్ని నేను ఆహ్వానించలేదు, తను వస్తానని చెప్పలేదు. తప్పకుండా రాజకీయ నాయకులుగా మేము విభిన్న పార్టీల్లో ఉన్నప్పుడు కలిసినప్పుడు ఇవన్నీ టీవీల్లో పేపర్లో కొద్దిగా వార్తల కోసం ఎక్కువ తక్కువ రాస్తూ ఉంటారు, కానీ అటువంటి చర్చలేం జరగలేదు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి గురించి, ఏదైతే రాధా గారి
ఇంటి దగ్గర జరిగినటువంటి రెక్కీ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒల్లిస్తున్నగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కాపులకి మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు, కాపుల్ని అణగదొక్కేది ఎవరు, ఆదరించే వాళ్ళు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేనటువంటి అమాయకత్వంతో కాపులు ఎవరు కూడా లేరు ఈ రోజుల్లో. కాపులు ఈరోజు గుర్తు పెట్టుకుంటూ ఉన్నారు ఏదైతే ఆ రోజు నీలం సంజీవ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే కాపుల రిజర్వేషన్ ని రద్దు చేశారో, కాపులకి ఏదైతే ద్రోహం చేశారో, ఈరోజు కాపులందరూ కూడా గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఏదైతే ఆ రోజు 1989లో ఆ రోజు స్వర్గీయ మరి ఎవరైతే వంగవీటి మోహన్ రంగా గారు, మరి ఆ రోజు రంగా గారి హక్క హత్యను అడ్డం పెట్టుకుని ఆ రోజు ఉన్నటువంటి కాపుల సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు కాపు కమ్మ కులాల మధ్య వైషమ్యాలు సృష్టించి విద్వేషాలు సృష్టించి ఏ రకంగా అయితే మరి కాపుల్ని ఒక రాజకీయ ముడిసరుకుగా ఉపయోగించుకుని మరి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఆ 89-94 5 సంవత్సరాల కాలంలో అక్క రంగా గారి బొమ్మ పెట్టుకొని ఎన్నికల్లో గెలిచినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు 5 సంవత్సరాల్లో కాపులకి చేసిందేంటో ఈరోజు సమాధానం చెప్పండి. ఆ 5 సంవత్సరాల్లో ఏదైతే రంగా గారి కుటుంబానికి చేసిందేంటో ఇవాళ సమాధానం చెప్పమనండి. రంగా గారి బొమ్మతో అధికారంలోకి వచ్చినటువంటి వీళ్ళు ఆ రోజు మరి ఏదైతే రత్నకుమారి గారిని ఎంత అవమానాలు గురి చేశారో మేమందరం కూడా ఇంకా ఎవ్వరు మర్చిపోలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రోజు 2004 సంవత్సరంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఏదైతే ఆ రోజు దాల్వాయి సుబ్రహ్మణ్యం ఏదైతే బీసీ కమిషన్ లో కాపుల్ని బీసీగా చేర్చడానికి కాపుల్ని సర్వే చేయడానికి 46 లక్షల రూపాయలు ఆ రోజు ప్రభుత్వాన్ని అడిగితే 46 లక్షలు కాదు కదా 4 రూపాయలు కూడా ఇవ్వనటువంటి మీరా ఈరోజు కాపుల గురించి రంగా గారి గురించి మాట్లాడేది. ఆ రోజు ఏదైతే 30 నెంబర్ జీవో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి 8 కులాలు ఏవైతే ఉన్నాయో వాటిని బీసీల్లో చేర్చి 3 దశాబ్దాలుగా కాపులు బీసీగా చేర్చాలని ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అటువంటి కాపు కులాన్ని మాత్రం బీసీలలో చేర్చనటువంటి మీరా ఈరోజు రంగా గారి గురించి కాపుల గురించి మీరు మాట్లాడేది. నేను అడుగుతూ ఉన్నా ఆ రోజు ఏదైతే రంగా గారి హత్యలో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారు ఎవరైతే ఉన్నారో మరి ఆ యొక్క రంగా గారి ప్రధాన ముద్దా అయినటువంటి దేవినేని నెహ్రూకి ఆ రోజు హైదరాబాద్ లో 300 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఎట్లా అప్పజెప్పారో, మరి దేవినేని నెహ్రూకి 300 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు ఇవ్వడంలో ఒప్పందం ఏమిటో జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు చెప్పేటువంటి ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే రంగా గారి హత్య ఏదైతే ఉందో, రంగా గారిని చంపడం ఏదైతే ఉందో, తప్పు కాదని బహిరంగంగా రంగాను హత్య చేయడం, రంగాన్ని చంపడం తప్పు కాదని బహిరంగంగా చెప్పినటువంటి గౌతమ్ రెడ్డికి ఈరోజు ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ ఇచ్చి ఎందుకు సత్కరించారో సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? మరి ఏదైతే ఆ యొక్క రంగా గారి హత్యలో మరి ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి దేవినేని నెహ్రూ గారి కుమారుడు దేవినేని అవినాష్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హక్కున చేర్చుకుంటూ ఉన్నారు? ఎందుకు ఈరోజు మరి ఒక ఇన్ఛార్జిగానే ఆయనకి పదవులు అప్పచెప్పి, ఎందుకంటే ఆ రోజు రాధా గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమో అవమానకరంగా ఆ రోజు ఇన్ఛార్జిని తప్పించారు, ఆ రోజు టిక్కెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. కానీ రంగాను చంపినటువంటి దానిలో ప్రథమ ముద్దాయిలుగా ఉన్నటువంటి వారి కుమారులకు మాత్రం మీరు హక్కును చేర్చుకుని వాళ్ళకి ఇన్ఛార్జీలు పదవులు ఇస్తూ ఉన్నారు. ఇంకెందుకు నిన్నే మనం చూసాం ఏదైతే మరి ఆ యొక్క రాధ హత్య కోసం కుట్ర పని ఆ ఇంటి వద్ద రెక్కి నిర్వహించినటువంటి 60 సత్యం ఎవరైతే ఉన్నారో, మరి 60 సత్యం మీ యొక్క వైసీపీ పార్టీ విజయవాడ ఫ్లోర్ లీడర్ అవునా కాదా?
మన ఇదే అరవ సత్యం. మా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మరి ఆ అరవ సత్యాన్ని అభినందించారా లేదా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అరవ సత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అభినందించడం వల్లే మళ్ళీ మరింత ప్రమోషన్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు మరింత మరి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ దగ్గర కావాలనేటువంటి ఉద్దేశంతో రాధా గారి మీద కూడా తెగబడేటందుకు ఇవేళ మరి అరవ సత్యం మరి ఇవేళ సాహసం చేసినటువంటి పరిస్థితి. దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితి. అంతేందుకు ఈరోజు మరి యొక్క వైసీపీ నాయకులు ఈరోజు సమాధానం చెప్పాలి. ఏదైతే వంగవీటి రాధ అసలు వైసీపీ పార్టీలోంచి ఎందుకు బయటకు వచ్చారు? వైసీపీ పార్టీలోంచి ఎందుకు రాధాని బయటికి నెట్టేశారు? మనం చెప్పడం కాదు, స్వయంగా రాధా గారే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయనే చెప్పారు ఆ రోజు. ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారి విగ్రహ ఆవిష్కరణలు కూడా ఎవరు వెళ్ళమన్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారని. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి నానుమతి లేకుండా ఎట్లా పోతావని ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారని. ఏదైతే తండ్రి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు కూడా అనుమతులు తీసుకెళ్లాలంటే ఎట్లానే ఈరోజు వైసీపీ పార్టీలోకి బయటకు వచ్చానని చెప్పి స్వయంగా ఆ రోజు రాధా గారే చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా మరి ఏదైతే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఈరోజు వైసీపీ వాళ్ళు మీడియాకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా రంగా గారు హత్యలో, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి హత్యలో ప్రధాన ముద్దాయిల్ని మీరు వందల కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని అభినందిస్తారు, వాళ్ళ వారసులకి పదవులు ఇచ్చి సత్కరిస్తారు. ఎవరైతే రాధా గారి ఇంటిపై రెక్కి నిర్వహించినటువంటి దోషులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని ఈ రోజు కూడా జైలు పాలు కాకుండా కాపాడుతూ ఉంటారు. మరి అటువంటి మీరా ఈరోజు రంగా గారి గురించి మాట్లాడేటువంటిది? రంగా గారి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఈ వైసీపీ నాయకులకు లేదు అనేటువంటి విషయాన్ని ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ కూడా అటు అభివృద్ధిలోను ఇటు సంక్షేమంలోను పూర్తిగా వైఫల్యం చెందడంతో ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేపు అధికారం రావడం లేదని అతని సర్వేలు ఏవైతే చెప్తూ ఉన్నాయో దాన్ని చూసి మళ్ళీ గతంలో 89లో ఏ మాదిరిగా వంగవీటి మోహన్ రంగా గారిని హత్య కావించి ఆ హత్యను ఉపయోగించుకుని కాపు కమ్మ కులాల మధ్య విద్వేషాలు ద్వేషాలు రెచ్చగొట్టి ఆ రోజు 89లో ఏ రకంగా అయితే అధికారంలోకి వచ్చామో మళ్ళీ అదే విధంగా ఆ రంగా గారి వారసులను కూడా మట్టు పెట్టి అదే విద్వేషాలని అదే ద్వేషాలని పెంచి రేపు అధికారంలోకి రావాలనేటువంటి వైసీపీ కుట్రలో భాగంగానే ఈవేళ రాధా గారి మీద జరిగినటువంటి రెక్కి అని ఈరోజు స్పష్టంగా తెలియజేస్తూ, ఆ రోజైతే రంగా గారిని కాపాడుకోలేకపోయారు కానీ ఈరోజు రాధా గారిని కాపాడుకోవడానికి అన్ని వర్గాలు, ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ అంటే అది ఒక్క కాపు కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, పేదల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల కోసం అనగారినటువంటి వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన రంగ. అంచేత ఆయన వారసుడు రాధాను కాపాడుకోవడానికి ఖచ్చితంగా అటువంటి అనగారినటువంటి వర్గాలు, దళిత వర్గాలు, బలహీన వర్గాలు, పేద వర్గాలు అందరం కూడా ఆ కుటుంబానికి కాపుగా ఉంటామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాధా గారికి చిన్న వేసమెత్తు హాని జరిగిన ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యత వహించాలని చెప్పి కూడా ఈ యొక్క పత్రికా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను.